రోహిత్ చనిపోయినప్పుడు నేను వచ్చేసి నా పిల్లోడిని ఎందుకు నేను ఆ యూనివర్సిటీకి వచ్చిందాక పిల్లోడిని సస్పెండ్ చేశారన్న విషయం నాకు తెలియదు. ఎందుకు నా పిల్లోడు బాగా చదివే పిల్లోడు సస్పెండ్ ఎందుకు చేయబడ్డాడు? సస్పెండ్ చేసినాక 13 రోజులు బయట ఉంచాల్సిన అంత అవసరం ఏంది? నాకు చెప్పొచ్చు కదా, నాకు చెబితే నేను వచ్చేసి తీసుకెళ్ళిపోయేదాన్ని. నా పిల్లోడు నాకు బతుకుండేవాడు. ఇప్పుడు అసలు ఎందుకు సస్పెండ్ చేశారని అడిగితే వీసీ అప్పారావు కనీసం వాయిస్ కూడా ఇవ్వలేదు. అసలు రావాలని వెలివాళ్ళ కూర్చున్న వీసీ అప్పారావు రావాలి నాకు సమాధానం ఇవ్వాలని. అప్పుడు పరిస్థితి ఏంటంటే రోహిత్ చనిపోయిన శవాన్ని అసలుకి లాక్కొని వెళ్ళిపోయి పోలీసులు పిల్లలందరూ చెల్లా చెదరు చేసేసి వాళ్ళ మీద నీళ్లు కొట్టేసి లాక్కెళ్ళు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని లాక్కె రోహిత్ని లాక్కెళ్ళిపోయి అక్కడ ఒక బండిలో పెట్టేసి నన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను అందులో కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళడానికి చుట్టూ ఉన్న పిల్లలు వీళ్ళు దగ్గరకు రానివ్వలేదు నా దగ్గరికి. తర్వాత నేను రాను, నన్ను అలా బలవంతంగా తీసుకెళ్ళబోకనని నేను చెబితే వాళ్ళు ఆగిపోయారు. అది మాకు తెలియకుండానే వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా పోస్ట్ మార్టం చేయాలి, మీరు రండి అని ఫోన్ చేస్తున్నారు. మీరు నాకు న్యాయం జరగాలి, నాకు వీసీ అప్పారావు రావాలి నా దగ్గరికి. ఎందుకు ఇట్లా జరిగిందో చెప్పాలని నేను వెలివాడలో 2 గంటలు దాకా కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఇంకా లాస్ట్లో ఇంకా ఒక పోలీసు ఒక ఎస్ఐ మీరు రాకపోతే కనుక మేము తీసేస్తాం ఇంకా అని ఫోన్ చేస్తే భయంతో వెళ్ళిపోయి అక్కడ పోస్ట్ మార్టం ఒక అరగంట కూడా పట్టల ఊరికి అట్లా తీసుకెళ్ళండి అట్లా తీసుకొచ్చారు. అసలు నాకు ఈ రోజు దాకా చేయలేదనే ఉద్దేశమే నాకు పోస్ట్ మార్టం చేయలేదు. తర్వాత ఏమో ఇంకా మీరు ఎట్లా చేస్తారమ్మని తీసుకెళ్ళిపోతారా మీ ఊరు అన్నారు. మా ఊర్లో ఎవరు లేరు, ఇంకా నాకు అక్కడ జాగా కూడా లేదు. నేను తీసుకెళ్లి పిల్లోడిని ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఎక్కడ ఒప్పల్లో ఉంటున్నాను, నేను ఎక్కడ చేసుకుంటానంటే ఇక్కడ పూడ్చి పెట్టుకోవడానికి ఇక్కడ స్థలం లేదమ్మా, ఇది హైదరాబాదు, ఇంత కరెంట్లోకి తీసుకెళ్తారు, అట్లా తీసుకెళ్లేసి అట్లే చేసేస్తారు కానీ దహనం చేసేస్తారు కానీ నేను పూడ్చి పెట్టడం అనేది ఉండదు అని అన్నారు. తర్వాత ఆలోచిస్తే నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నాకు దిక్కు తోయలేదు. నాకు యూనివర్సిటీ తెలియదు, పిల్లలు కొత్త నాకు, పిల్లలు అయితే తీసుకురమ్మని అన్నారు కానీ ఒకే ఒక పిల్లోడు ఉదయ భాను అన్న పిల్లోడే మా ఎమ్మట ఉన్నారు. ఇంక పిల్లలు కూడా ఎవరిని రానివ్వాల వాళ్ళు. ఉదయ భాను ఇంక తీసుకెళ్ళడానికి వీళ్ళే, వీళ్ళ వెనక్కి పంపించేటట్టు లేరు యూనివర్సిటీకి. అమ్మ నువ్వు ఇక్కడే చేయించమ్మా, ఇక్కడే చేయించమ్మని చెప్పారు ఉదయ భాను 2 సార్లు. ఇంకా నాకు ఇంకా గుంటూరులో కూడా నాకు ఇంక ఇల్లు ఏమి లేదనేసి ఇక్కడే చేయించడానికి అని ఒప్పుకున్నాను. వాళ్ళు ఏదో శ్మశాన వాటికి తీసుకెళ్ళారు, అది తీసుకెళ్ళింది కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళడం ఎలా తీసుకెళ్లారంటే అసలు మొత్తం ట్రాఫిక్ని ఆపేశారు. ఆపేసి వాడి అంబులెన్స్ వాడి రోహిత్ అంబులెన్స్ ముందు దాని వెనకాల మీ కారులో అట్లా మమ్మల్ని అట్లా తీసుకెళ్లారు. అంత బందోబస్తుకు తీసుకెళ్లారు. తీసుకెళ్ళేసి తీరు అక్కడికి వెళ్ళినప్పుడు చితి పేర్చి పెట్టారు. చితి పేర్చి చితి మీద రోహిత్ని పనుకోబెట్టి కాల్ చేశారు. ఇంకా నా కాలం ఉంది. ఎట్లా జరిగిందంటే అనేది ప్రీ ప్లాన్డ్. ఉస్మానియా మాచూరి దగ్గర నుంచి అక్కడ వెళ్ళడానికి 2 అంబులెన్స్ బుక్ చేశారు వాళ్ళు. 2 అంబులెన్స్ రెండు డైరెక్షన్లు వెళ్ళి. సో వాళ్ళు అనుకున్నమాట అంటే వాళ్ళని మిస్గైడ్ చేయడానికి స్టూడెంట్స్ని, ఒకటేమో ఒక వెళ్ళిపోయింది, మీ 1 అంబులెన్స్ ఇంకోవైపు వెళ్ళిపోయింది. అది ఎట్లా అంటే ముందొక పోలీస్ కానీ వెనక పోలీస్ కాను వెళ్తున్న దారి పొడుగుతా యాక్చువల్గా అంబర్పేట మేము చేసిన దానికి దగ్గర కన్నా ఇవి హాస్పిటల్కి మినిమం 40 మినిట్స్ పడుతుంది. జర్నీ 10 మినిట్స్లో వచ్చారు, అర్థం చేసుకోరు ఎట్లా వచ్చారు మమ్మల్ని తీసుకొని. 10 మినిట్స్లో వచ్చారు, అది రావడం అంబులెన్స్ వెనక తిప్పేసి లోపల తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళేసి అక్కడే వెళ్ళినప్పుడు ఆల్రెడీ పేజెస్ ఉన్నాయి, బయట తీసారు పెట్టేశారు అన్నీ తీసుకొని పెట్టేసి నాతో టార్చర్ అనమాట. ఈ లోపల ఏం జరిగిందంటే మన మాచురీ దగ్గర అడిగారు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తా అని అడిగారు అనమాట. మాకు ఎక్కడ లేదు, నేను ఉప్పల్లో ఉంటున్నా అప్పుడు నేను ఇల్లు తీసుకుని కొత్తగా. నేను ఇంటి వాంటర్ ఫోన్ చేశాను, నేను ఇంటి వాంటర్ ఫోన్ చేసి అంకుల్ ఇట్లా అన్న చనిపోయారు, అంకుల్ ఇంటికి తీసుకొస్తాను కొంచెంసేపు ఇంటికి పెట్టుకుంటామంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ముందు వాళ్ళు ఒప్పుకుంటే ఇదే మాట నేను చెప్పాను పోలీసులు చెప్పారు, ఇట్లా వెళ్తాను నేను తీసుకువెళ్తాను అనే బాయ్ అంటే సరే అని వాళ్ళు ఎలా కనుక్కున్నారేమో ఉప్పల్లో మా ఇంటి దగ్గరికి ఒక 100 మంది పోలీసులు వెళ్ళారంట విత్ సైరన్తో. వెళ్ళేసి ఆ ఇంటి వాళ్ళని బెదిరించేశారు బాగా. కొన్ని 100 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఏమైనా జరిగితే కనుక మా సంబంధం లేదు, మేము తీసుకుని లోపలేస్తామని చెప్పారంట ఇంటి ఓనర్స్ని. సో అట్లా మళ్ళీ వెంటనే ఆయన ఫోన్ చేశారు అంకులు, ఫోన్ చేసి ఇంటి హౌస్ అంకుల్ నాకు ఫోన్ చేసి ఇక్కడ వద్దులే, ఇది నాకు 3 రోజులు తెలియదు, అయిపోయి 3 రోజుల తర్వాత తెలిసింది నాకు ఇది, ఇప్పుడు వద్దులే ఇక్కడ వద్దులే నువ్వు ఎక్కడ చెప్పేసారు ఏమనుకోదని చెప్పారు. కనీసం నా పిల్లోడిని దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా చూసుకోవడానికి కానీ ఏడవడానికి కానీ టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళంతా
ప్రీ ప్లాన్డ్ గా చేశారు పిల్లోడు. అంటే వాడు చంపబడ్డాడు కాబట్టి వాడికే వాడు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు అలా చేయాల్సిన పని లేదు. అక్కడ లోపల ఉన్న యూనివర్సిటీ లోపల ఉన్న సుశీల్ కుమార్ ఆ ఏబీవీపీ వాళ్ళందరూ పిల్లోడి మీద అటాక్ చేసి వాడిని చంపేశారని నేను ఎప్పటికీ నమ్ముతున్నాను. వాడు మాత్రం అట్లా చేసుకునే ధైర్యం అధైర్యపరుడు కాదు. వాడు ఎవరి కోసం నా కోసం బతుకుంటాడు, నేను కావాలి వాడికి. అట్లా అంటాడు వాడు అట్లా చేసుకున్నాడంటే నేను ఈ రోజుకి నమ్మట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపట్లేదు, మామూలుగా ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పని కదా అది, అంత మామూలుగా చనిపోయాడని చెప్పారు. వేరే వాళ్ళ గురించి మాకు అందింది, పోలీసుల గురించి మాకు అయితే వాళ్ళ వచ్చి ఇంతవరకు డెత్ రిపోర్ట్ కానీ రిపోర్ట్ కానీ వాళ్ళ చేత మాకు ఇవ్వలేదు. December 29 December 27 నేను ఉప్పలకు వచ్చాను. వచ్చి ఫోన్ చేస్తే 29 రాత్రి 9:30 వచ్చాడు. ఆడను రాజీవ్ అనే పిల్లోడు ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినప్పుడు పిల్లోడు అసలుకి ఏం లేదు, ముఖం నల్ల ముఖం వేసుకొని వచ్చాడు. ఏంటో బాధపడుతున్నాడు, నా ముఖంలోకి అసలు చూడలేకపోయాడు. అసలు చూడలేదు, నా కళ్ళల్లో చూడలేదు వాడు. నేను మాట్లాడుతున్నా కూడా తలకాయ ఉంచుకొని తలతో అటు తిప్పుకొని సమాధానం చెప్పాడు. వాడు ఏందో బాధగా కనపడ్డాడు. నేను మాట్లాడటానికి నాకు టైం ఇవ్వలా, నేను వెళ్ళాలి అనుకుంటా వెళ్ళిపోయాను. రోజు రాత్రి అన్నం తిన్నాడు, పనుకున్నాడు, పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, మమ్మీ పోస్టులు పడుతున్నాయి, ఆ పోస్టుల్లో ఒక ఉద్యోగం నాకు గ్యారంటీ, నేను నెక్స్ట్ ఇయర్ నేను ఉద్యోగం తెచ్చుకుంటాను, ఇంకొక సంవత్సరంలో నీకు ఇల్లు కట్టిస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన పిల్లాడు ఎంతవరకు తిరిగి రాలేదు, కనపడకుండా కనుమరుగైపోయాడు. 30th మార్నింగ్ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే నేను బస్సులో నేను డ్రాప్ చేశాను అన్నయ్య ఫ్రెండ్ అని. అప్పుడు ఆయన చెప్పారు, హీ యూస్ టు కాల్ మీ చింటూ. చింటూ PhD ప్లాన్స్ అయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో అతను మనకో ఇది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసాడు. మన నాకు ఇది మనల్ని బాగా ఇబ్బంది పెడతాడు, మనల్ని ఎట్లాంటి పెడతాడు. ఇప్పుడు నేను అంత ఇబ్బంది పడుతున్నాను, నేను నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఇట్ డిస్క్లోజ్ ఎనీ నేమ్, అంటే ఏబీఈపీ ప్రెషన్ చెప్పారు, వీసీ అని చెప్పారు, కానీ వాళ్ళ పేరు చెప్పలేదు నాకు. చెప్పి ఆ వీసీ కూడా ఏబీఈపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ అంటే ఎంపీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మా మీద అని అన్నాను. ఎందుకన్నా మరి ఎంపీల వరకు ఎట్లా వెళ్ళిందని అడిగాను నేను. ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ అది, చాలా జరుగుతుంది యూనివర్సిటీలో. ఈ యొక్క యూనివర్సిటీలో కాదు, చాలా యూనివర్సిటీ పేర్లు కూడా చెప్పాను నాకు, నాకు అంతగా గుర్తులేదు అవి. ఆ యూనివర్సిటీలో అంతే అవుతున్నాయి, నువ్వు కనుక పిహెచ్డీ ప్లాన్ అయితే మాత్రం ఇండియన్ యూనివర్సిటీ మానుకో, పిహెచ్డీ అసలు మానేసుకో. నేను కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాను చదువుకోని, నేను పిహెచ్డీ మానేసి ఇంటికి వస్తాను, నేను ఇంటికి వచ్చేసి మనం ఏమైనా చిన్న బిజినెస్ పెట్టుకుందాము అని చెప్పి అన్న అన్నారు ఆ రోజు. అంటే నేను అడిగాను అన్న, నాకు సతీష్ వాళ్ళ కోరిక, పిహెచ్డీ చేయాలని నా గోల్ అది, లైఫ్ అంబిషన్ అది, నేను టోఫిల్ రాస్తున్నాను, టోఫిల్ రాగా నేను ప్రిపేర్ అవుతున్నాను నేను ఎంత అంటే సరే దట్స్ బెటర్ ఐడియా అని చెప్పేసి, మీరు టోఫిల్కి చదువు, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకోవద్దు, ఇన్ కేస్ ఎక్కడ రాకపోతే కనుక మానుకోవటం. మనలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఆ కష్టాలని పట్టించుకోవడం ఎవరు లేడు ఈ దేశంలో. చదువుకొని మనం సాధించామనుకుంటాం ఏదో, కానీ మనం చదువుకొని ఇవ్వడానికి మనం ముందు పోనీ ఉంటుంది ఎవరు మనల్ని అని చెప్పేసి మన నాకు బాగా బాధ చెప్పాను. అప్పుడు నేను అర్థం చేసుకోలేపోయాను, ఉంటాయిలే ఆగ్రహేషన్ మధ్యలో నాకు తెలుసు, నేను ఎంఎస్ చేశాను కాబట్టి ఆ టైం కల్లా నాకు తెలుసు గొడవలు ఉంటాయి అనుకున్నాను. కానీ ఎంత పెద్దగా ఎంత ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యేంత ఉంటుంది నేను అప్పుడు అనుకోలేదు. నేను చెప్పాలంటే అన్నయ్య చావుకి నేను కూడా కారణం, నేను తెలుసుకోలేకపోయాను అన్నయ్య బాధ, నేను తెలుసుకోలేకపోయాను. అన్నయ్య ఫేస్బుక్ పోస్టులు నేను చూస్తున్నాను, కానీ రాస్తున్నాడు బాగా, అంటే సోషల్గా బాగా వెళ్తున్నారు, అంత జ్ఞానం తీసుకుంటున్నాను అనుకున్నాను, కానీ ఎంత బాధపడుతున్నా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు అన్నయ్య గురించి. ఇది కూడా మా యొక్క ఫెయిల్ అని చెప్పుకోవాలి మేము, ఫ్యామిలీ మెంబర్స్గా మేము ఫెయిల్ అయ్యాము, మనల్ని కాపాడుకోవాలి. ఫ్యూనరల్ తర్వాత నెక్స్ట్ ఘటన మనకి ఏం జరిగింది? మన 2-3 డేస్ తర్వాత మేము యూనివర్సిటీకి వచ్చాము, కేజీవాళ్ళు సార్ వచ్చాము ఢిల్లీ నుంచి, అండ్ కలిసి మళ్ళీ ఇంటికి వచ్చాము అండి. నైట్ వచ్చాము, నైట్ వస్తే ఆ నైట్ మమ్మల్ని ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి వదిలిపెట్టారు ఇంటి దగ్గర కారులో. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరో ఇద్దరు తెలుగు లైక్ గూన్స్ ఉన్నారనమాట, బాగా గడ్డాలను పెంచుకొని బాగా బాడీ పెంచుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అడిగారంట, రాధిక వేములు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఇక్కడ కదా రోహిత్ మదర్ బ్రదర్ ఎక్కడ ఉంటారు, చూపించండి వాళ్ళ ఇల్లు చూపించండి ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఒకలాంటి స్లాంగ్లో అడిగారనమాట. సో ఈ స్టూడెంట్స్కి భయం వేసి అప్పటికప్పుడు వెనక్కి వచ్చేసి మాకు తీసుకొని వెళ్ళిపోయి యూనివర్సిటీ మమ్మల్ని దాచిపెట్టే అంటే ఒక్క రాత్రికి మేము అక్కడ ఉన్నా కూడా మమ్మల్ని చంపేసేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇది చాలా పెద్ద ఉద్యమం అవుతుందని వాళ్ళు ఊహించారు.
ఎందుకంటే వాళ్ళు చంపబడ్డారు కాబట్టి వాడు వాడు బ్రిలియంట్ స్టూడెంట్. వాడు వాడు చాలా వాడు రాసిన లెటర్ చాలా మంది గుండెలను తగిలింది. అందుకని ఇది పెద్ద ఉద్యమం అయితే అనుకొని వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. ఆ రోజు రాత్రి గనక పిల్లలు మమ్మల్ని యూనివర్సిటీకి తీసుకెళ్ళకపోతే ఈ రోజు మేము ఉండేవాళ్ళం కాదు. దానికి ముందు రోజు రాత్రి వీసీ అప్పారావు, ప్రకాష్ బాబు, ప్రొఫెసర్ ప్రకాష్ బాబు గారు, ఇంకా గీతాంజలి మేడం ఇద్దరు సిఐఎల్తో వచ్చారు. ఇంటికి వచ్చేసి నైట్ టైము 9:30 తర్వాత వచ్చేసి గబగబా వచ్చేసి ఇంట్లో అంటే డోస్ మొత్తం ముగిస్తారు. ఇద్దరు సిఐఎల్ వచ్చి వచ్చేసి సిఐఎల్ అను ప్రకాష్ బాబు లోపలికి వచ్చి అంటారు, బతిమలు ఆడతాను మమ్మల్ని, వీసిని కలవండి, ఒకసారి కలవ మాట్లాడండి, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, మాట్లాడండి, మీ గురించి బాధపడుతున్నాను అన్నారు. మా అమ్మ అన్నారు నేనకే ఇక్కడైతే కలవను నేను, అప్పుడే వీసి బయట కారులో ఉన్నా అని చెప్పారు వాళ్ళు. తెలియదు నేను కలవను, నేను వెళ్ళి వాళ్ళ కూర్చున్నప్పుడు వీసీ అప్పారా ఎందుకు రాలేదు నా దగ్గరికి, ఇది పిల్లల మధ్య జరిగిన సంఘటన, పిల్లల మధ్యనే నాతో మాట్లాడాలి, పిల్లలు లేకుండా నాతో మాట్లాడితే నా పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటారు, అసలు ఏం జరిగిందో నాకు పిల్లలు కొంత చెప్పారు, ఈయన కూడా వచ్చి పిల్లల ముందు అట్లా కాదమ్మా ఇట్లా కానీ నేను చెబితే నేను వింటాను కానీ నేను ఒంటరిగా కలవాలంటే నేను కలవనంటే కాదమ్మా 2 మినిట్స్లో వస్తున్నారు అంటే బయట కార్లో ఉన్నాడు అనమాట. ఆయన కార్లో ఉండి వాళ్ళని ఇంట్లో పంపించాడు అనమాట, డైరెక్ట్గా రాలేక నేను అసలు రావడానికి వీల్లేదంటే కనీసం ఇదిగో ఫోన్లో మాట్లాడాను, ఒక సీఏ ఇవ్వబోతున్నాడు, నేను ఫోన్లో కూడా మాట్లాడను, ఫోన్లో మాట్లాడాల్సినంత అవసరం లేదు అతనితో, నా పిల్లోని చంపాడు, నేను వెలువార్లో కూర్చుంటాను, అక్కడే ఫోన్ నెంబర్లో మాట్లాడాలన్నా నేను అక్కడ స్పీకర్ ఆన్ చేస్తాను, అక్కడే మాట్లాడానని తిప్పి పంపించాను. సో నెక్స్ట్ రోజే కలవని చెప్పి నెక్స్ట్ రోజే మిగతా ఫోన్ ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసారు. సో దానికి ముందు ఏం చెప్పారండి వీసీ, అది నెక్స్ట్ డే ఆయన చనిపోయిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడం అనేది మా చేతిలో లేదు, అది కోర్టు అనేది కోర్టులా ఉందని చెప్పారు. మరి 3 రోజుల తర్వాత ఎట్లా ఎత్తివేశారు ఆయన, అది అదొక అనుమానించాల్సిన విషయం అది ఒకటి. ఇంకొకటి దాని తర్వాత ఇలా చంప అంటే మా మీద అటాక్ జరగబోయింది, మేము ఎట్లా తప్పించుకున్నాము, లక్కీగా యూనివర్సిటీకి వెళ్ళిపోయాము. యూనివర్సిటీకి వెళ్ళిపోయిన తర్వాత మాకు బెదిరింగ్ కాల్స్ వచ్చేసాయి, ఎందుకు అంటే ఒకలాంటి సింపతైజ్డ్ కాల్స్ అనమాట, ఎందుకు పోరాడుతున్నారు అంటే ఏం జరగదు మీకు, ఎవరేం చేయలేరు మీరు, ఎంపీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంత కొంత ఇస్తారు కదా, ఎంత కొంత తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా మీరు అని చెప్పేసి ఇలాంటి కాల్స్ ఎక్కువైపోయింది. కేంద్ర మంత్రులు ఉన్నారమ్మా, వాళ్ళని ఏదన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నా కూడా ఎలా ఉండదు మనకి, అట్లాంటి వాళ్ళ మీద నీకు ఫైట్ ఏంటి, వాళ్ళతో నీకు పోరాటం ఏంటి, నువ్వు మెదలకుండా ఉండు, నీకు కావాల్సింది ఏంటో చెప్పు, పిల్లోడు ఏమనుకున్నారు, నీకు ఇల్లు కట్టిస్తా అన్నారు కదా, వాది వాళ్ళు చేస్తారు, నువ్వెందుకు ఇంకా అట్లా ఉండటం, నువ్వు ఇంక దేనికోసం పోరాడుతున్నావు, నీ కొడుకు చదువుకున్నాడు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇవ్వమనేసి మేము చెబుతాం వాళ్ళకి, మేము చెప్పి మేము సరి చేస్తాము, ఇంకెందుకు ఈ గొడవలన్నీ ఎందుకు, ఆ పిల్లోడిని చూసుకొని ఇంకా ఉండకుండా పిల్లోడు పోగొట్టుకున్నావు, ఈ పిల్లోడిని జాగ్రత్త చూసుకో అని చెప్పడాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ రోజు ఇమీడియట్ నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే 8 lakhs ఆఫర్ చేశారు. అంటే మేము ఏం వద్దన్నా కాబట్టి మాకు డబ్బు ఆశూపించన్నా కానీ మమ్మల్ని అంటే లొంగ తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి 8 lakhs ఆఫర్ చేశారు అనమాట. సో అది మేము తీసుకోలేదు, మేము వద్దని చెప్పేసాం, మాకు డబ్బులు అవసరం లేదు, మాకు న్యాయం కావాలని చెప్పాము మేము. డబ్బుల మీద నేను పిల్లల్ని పెంచుకోలేదు, కారం మెతుకులు పెంచి నేను పిల్లల్ని కారం మెతుకులు పెట్టి నేను పిల్లల్ని పెంచుకుని యూనివర్సిటీ చదువుల దాకా తెచ్చుకున్నాను. నేను మీరు ఇచ్చే 8 లక్షలు నా పిల్లాడు కొన్ని కోట్లు సంపాదిస్తాడు, నా ఊహ అది, అందుకని నేను పిల్లల్ని చదివించుకున్నాను. 8 లక్షలు వచ్చేసి నన్నేం ఉదరించదు, నా పిల్లాడికి నేను ఒక ఇడ్లీలు అవి కూడా పెట్టుకోలేకపోతాను, చనిపోయిన పిల్లోడికి మీరు ఇచ్చే 8 లక్షలకి ఇచ్చేసి నా నోరు మూపిచ్చేసి నన్ను పంపిద్దామని చూస్తున్నారా? ఇంతకుముందు జరిగిన ఏ అమ్మాయినా కూడా, ఇంతకుముందు చాలా మంది పిల్లలు ఇలా చనిపోయారు, ఏ అమ్మాయినా కూడా ఇలాగ న్యాయ పోరాటంలో కూర్చుంటే నా రోహిత్ బతికేవాడే, అందుకని ఇంకొకసారి ఇంకొక రోహిత్ చనిపోకుండా నేను కంపల్సరిగా న్యాయ పోరాటం చేస్తాను, నాతో పాటు పిల్లలందరూ రావాలి అని పిలుచుకొని నేను న్యాయ పోరాటంలో దిగాను అనమాట. ఇది అయిపోయిన నెక్స్ట్ రోజు సో మేము భయానికి లొంగలేదు, డబ్బుకి లొంగలేదు. సో మా నాన్నగారిని తీసుకొచ్చారు పిక్చర్ లోకి. సో ఈజ్ ఎ బీసీ. అప్పటి వరకు మీకు మీరు లాస్ట్ టైం మీ నాన్నని ఎప్పుడు చూసారు? అప్పటికి చాలా కాలం, ఇన్ని సంవత్సరాలు ఆయన కలిసి ఉంటే చాలా సంవత్సరాలు అవుతుంది, ఆయన చెప్తున్నాడు మేము కలిసి ఉంటున్నాం అని చెప్పేసి. మరి ప్రూఫ్ ఎక్కడున్నాను మేము కలిసి ఉంటాం దగ్గర, మేము కలిసి లేమని చెప్పి మేము చెప్తున్నాము డైరెక్ట్. కానీ ఒక కొడుకుగా ఎప్పుడైనా తండ్రి అలా చెప్పుకోడు, దేనికి ఇష్టపడ్డు కొడుకు తండ్రి ఎలా ఉంటాడైనా కానీ, అలాంటిది మేము చెప్తుంటే కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆయన తీసుకుని వచ్చి మేము బీసీ చెప్పించి ఆయన తాగిపిచ్చి ఆయన డబ్బులు ఇచ్చి చెప్పించి ఈ రకంగా మమ్మల్ని మమ్మల్ని సపరేట్ చేయాలి, మా వాయిస్ తగ్గించాలని చెప్పి ప్రయత్నిస్తాను అనమాట. తీసుకొచ్చారు అతన్ని బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు క్లియర్ గా అర్థమైపోతుంది, పక్కన బీజేపీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆయన దగ్గర డబ్బులు లేవు, మా దేశంలో ఆయన దగ్గర డబ్బులు లేవు,
అలాంటి ఆయన ఒక హోటల్లో లగ్జరీ రూమ్ లో ఎలా ఉండగలిగాడు? ఈ మీడియా అందరూ ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళగలిగారు? ఆయన దగ్గరికి మా అన్నయ్య చనిపోయినప్పుడు వచ్చి చూడను అతను, తర్వాత ఎట్లా ఎలా చెప్పుకుంటాడు? ఏ తండ్రి అయినా భార్య భర్తలు గొడవ ఉంటే ఉండొచ్చు, తప్పదు, అట్లా అది ఉన్నాయి అనుకోండి. పిల్లలు పోగొట్టుకోడుగా, నా పిల్లోడు చనిపోతే కనీసం చూడటానికి రానోడు. ఈ రోజు తండ్రిని ఎలా చెప్పుకుంటున్నాడు? అది చెప్పుకుంటే అది మీడియా ఎలా ప్రచారం చేస్తుంది? ఎంత దారుణంగా ఉంది అసలుకి ఈ సమాజం గాని, ఈ మీడియా ప్రచారం గాని చాలా దారుణాతి దారుణంగా ఉంది. ఒక ఆరు కొంగదీస్తున్నారు మీడియా ప్రచారంలో. నేను చెప్పిన ఏ వాయిస్ అయినా కానీ ఈ మీడియా వాళ్ళు అంటే ట్రూత్ఫుల్ గా ప్రొపగేట్ చేయలేదు ముందుకి. సో అప్పుడే అర్థమైపోయింది అంత బయాస్డ్ నేచర్ మాకు తెలిసిపోయింది మాకు అది. సో ఇట్లయితే న్యాయం జరగదు, ఇంకా స్టూడెంట్స్ తో కలిసి పోవాలని చెప్పి మేము డిసైడ్ అయిపోయాం ఇంకా. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ పోవడం మొదలు పెట్టాం మేము. సో హెచ్సిలో ఒక ఇన్సిడెంట్ అయింది కదా మీద, అప్పుడు మీరు అన్నారు కదా హెచ్సిలో ఏమైనా వివక్ష జరిగిందా లోపల? వివక్ష అంటే అప్పుడు అమ్మ 1 మంత్ తర్వాత, ఆఫ్టర్ ఢిల్లీ చెల్లో హెచ్సియు తర్వాత, చెల్లో ఢిల్లీ తర్వాత వి ట్రై టు ఎంటర్ ఇన్ టు యూనివర్సిటీ. అప్పుడు అమ్మకు ఒంట్లో బాగలేదు. సో అప్పుడు హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళాలని చెప్పి అడుగుతాం అన్నమాట. అప్పుడు టీవీ రావు గారని ఇవ్వాలి దళిత్ అని చెప్పారు. మాకేమవసరం, మాకేమైతే మాకేంటి, గేట్ గారు ఉండే వాచ్మెన్, అతను గేట్ గా ఉండే సెక్యూరిటీ సూపర్వైజర్ అంటాడు మాకేమవసరం, రోహిత్ వేములు ఎవరు, రాధిక వేములు ఎవరు, ఆమె బిడ్డ చనిపోయాడు, ఆమెకి ఇక్కడ చూపించేది ఏంటి, అసలు ఆమె లోపలికి ఎందుకు రానిస్తాము, రానివ్వండి అని గేట్లు వేసేసారు. అప్పుడు చాలా హై బీపీ, ఆ లోపల నుంచి నర్సునే ఏమన్నా తీసుకొచ్చి పిల్లల్ని చూపిస్తే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు, అర్జెంట్ తీసుకెళ్ళాలి అని అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు. చెలో ఢిల్లీలో ఏమని చెప్తారు? చెలో ఢిల్లీలో ఏం జరిగిందంటే, సో సెకండ్ డే ఫస్ట్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, ర్యాలీ అయిపోయిన తర్వాత సెకండ్ డే వాంట్ లైట్ క్యాండిల్ నియర్ ద ఇండియన్ గేట్, ఇండియన్ గేట్ పెట్టినప్పుడు మేము వెళ్ళాము. మేము వెళ్ళగానే ఎప్పుడు వచ్చారో తెలియదు పోలీసు. అప్పుడు వెళ్ళేంత వరకు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ పోలీసులు లేరు. మేము అక్కడ ఇండియన్ గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యే లోపల దాదాపు ఒక 3-4 బస్సుల్లో ఫుల్ పోలీసు వచ్చేసారు. వచ్చేసి మా చుట్టూ ఉన్న ప్రతి స్టూడెంట్ని లాక్ వెళ్ళిపోయారు. మమ్మల్ని కూడా లాక్ వెళ్ళారు, కింద ఈడ్చుకెళ్ళారు. మా మమ్మల్ని కూడా ఈడ్చుకొని వెళ్ళేసి మమ్మల్ని వెళ్ళించుకొని పిల్లల్ని లాగేసుకొని వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి మీరు జస్ట్ డెమోక్రటిక్గా మామూలుగా కాన్స్టిట్యూషన్ పద్ధతి ప్రకారం జస్ట్ సింపథెటిక్గా అక్కడ ఏదో ఒక లైట్ వెలిగి చూడడం ప్రతి ఇండియన్కి ఉన్న రైట్ అది, అక్కడ ఇండియన్ గేట్ దగ్గర. దాన్ని కూడా మాకు లేకుండా చేశారు వాళ్ళు ఇండియన్ గేట్ దగ్గర. ఎంత దారుణంగా మమ్మల్ని లాగారంటే మా అమ్మకి స్క్రాచ్ కూడా అయింది చేతి మీద లాగినప్పుడు అమ్మగారికి. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఆ టైంలో మీకు? అంటే వాళ్ళు బీజేపీ ప్రభుత్వము ఎవరినైనా కూడా ఏదైనా చేయగలదు, వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తారు, వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది చేయగలదనేది ఒకటి రుజువైంది. బిడ్డని చంపగలడు, తల్లిని ఈడ్చేసేయగలడు, ఏ సంబంధం లేని తండ్రిని తీసుకొచ్చేసి మీడియా ముందు కూర్చోబెట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మెసేజ్ని పాస్ చేయగలరు. అట్లా బీజేపీ ప్రభుత్వం ఏదైనా చేయగలదని ప్రతి ఒక్క మారుమూలలో ఉన్న దళితులకి అర్థమయ్యేటట్లుగా వాళ్ళు నిరూపించుకున్నారు. ఈ ఫస్ట్ టైం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంక్వైరీ బాగానే చేశారు. అంటే జేసీ గారు ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు కాదు, జేసీ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్క్రూటినీ కమిటీ. సో ఫస్ట్ టైం దే ట్రీటెడ్ వెరీ వెల్, తీసుకుని వెళ్ళారు, స్టేట్మెంట్ తీసుకున్నారు, మా తీసుకున్నారు, అమ్మ తీసుకున్నారు, మా అమ్మగారిని పెంచిన మా గ్రాండ్ మదర్ని తీసుకున్నారు, అంతా బాగా తీసుకున్నారు. దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది అంతా. సో అక్కడ నుంచి గురజాల నుంచి స్టార్ట్ చేశారు, మళ్ళీ మా నాన్నగారి యొక్క బర్త్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేశారు అన్నమాట. స్టార్ట్ చేసి అక్కడ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు బీసీ చెప్పించుకుని తిరుగుతున్నారు. మా అమ్మ బతికినా కానీ పెరిగినా కానీ ప్లేస్కి వెళ్లకుండా మేము పెరిగిన అంటే ఎస్సీ కాలనీకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయకుండా ఓన్లీ గురజాల అనే ఒక చిన్న గ్రామంలో మా నాన్న గుర్తే అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. మా అమ్మకు పెళ్ళైంది మా నాన్నతోనే, ఆయన బీసీ మేము ఎప్పుడూ ఒప్పుకున్నాము. సో ఆయన మేము పెంచలేదు కాబట్టి మేము మా అమ్మ కులాన్ని మేము తీసుకున్నాము. సో దానికి వాళ్ళు చూపించకుండా ఓన్లీ ఒక ఫాదర్ అంటే పితృస్వామ్య వ్యవస్థని ప్రొపగేట్ చేయడం అనమాట జనాల్లోకి. సో అలా అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట మొత్తం. ఇంకోటి ఏంటంటే నేను చదివిన 10th క్లాస్ స్కూల్కి వెళ్ళేసి మా సార్ని బెదిరించారు, నువ్వు ఎస్సీ ఎట్లా రాస్తావు ఆ పిల్లోడికి, ఇప్పుడు బీసీని రాయి అని చెప్పేసి అతని ఊరి బయట దాబా దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు బెదిరించారు ఆయన్ని.
సో హీ అతను నాకు ఫోన్ చేసి ఏడ్చారు ఆయన, మీరు ఎందుకు ఎంత బాధపడుతున్నారు మీరు, వాళ్ళు మనకి ఏం చేయరు, ఏం చేయరు, ఏదో తీసుకొని మీ సైడ్ అయిపోండి, వాళ్ళని చంపేస్తా అని చెప్పి ఆయన బాధపడ్డాడు. మా సార్ నేను చాలా ఇష్టం తదితరం ఉన్నప్పుడు. ఇది ఫస్ట్ టైం జరిగింది కదండి? ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఎన్ని రోజుల్లో గ్యాప్ ఉండింది? ఈ ఫస్ట్ టైం వచ్చేసేమో జూన్లో జరిగి, జూన్లో కాదు మార్చిలోనే ఏప్రిల్లో జరిగింది ఫస్ట్ టైం వచ్చేసి. దాని తర్వాత వచ్చేసి నవంబర్లో, దానికి దీనికి నేను 6 మంత్స్ గ్యాప్ ఉంది. 6 మంత్స్ తర్వాత అమ్మని పిలిచారు. ఈ లోపల నాకు ఎస్సీఐని ఇచ్చేసారు కలెక్టర్ గారు, జాతీయ కమిషన్ ఒప్పుకుంది, అంతా అయిపోయింది. మళ్ళీ రీఎంక్వైరీ చేశారు, పోలీస్ యంత్రాంగానికి కానీ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ 10 రోజులు ఏం చేసింది గవర్నమెంట్? ఈ 10 రోజులు అట్లీస్ట్ ఒకరైనా కానీ ఎంక్వైరీ చేసిందా? అట్లీస్ట్ సుశీల్ కుమార్ ఎంక్వైరీ చేసిందా? దత్తాత్రేయని కస్టడీలోకి తీసుకుందా? స్మృతి ఇరానీ వెళ్ళేసి ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకుందా? అట్లీస్ట్ ఈ 10 రోజులు ఏం చేసినా అడుగుతున్నాను ఈ పోలీస్ యంత్రం కానీ. సో ఈ 10 రోజులు ఎట్లా రీపోయా అని చెప్పేసి ఆలోచించారనమాట. ఎట్లా ఎస్సీ కాదని చెప్పేసి ఎట్లా కేసు పెట్టాలి అని ఉన్నటువంటి లాలో ఉన్నటువంటి అంటే దొంగదారులను పట్టుకొని ఎట్లా మళ్ళీ బడి చేసి రావాలి, ఎట్లా నిన్ను పోస్ట్ మార్టం చేయాలి ఆలోచించి వాళ్ళకి 10 రోజులు పట్టింది. 10 రోజుల్లో మళ్ళీ రీపోయేశారు. అది వాళ్ళు చేసింది ఈ 10 రోజుల పని. ఇప్పుడు అంటున్నారు పోలీస్ యంత్రాంగం మొన్న డిసెంబర్లో 1 ఇయర్ అయిపోయిన తర్వాత మాకు గుంటూరు కలెక్టర్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పంటున్నారు. గుంటూరు కలెక్టర్ గారు ఫస్ట్ ఎస్ఐ ఇచ్చిన తర్వాత ఎన్సీఎస్సీ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి యాక్షన్ తీసుకోమని చెప్పి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆర్డర్స్ వెళ్ళి ఆ తర్వాత 10 రోజులు ఏం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సో మళ్ళీ తర్వాత నవంబర్ 2 మళ్ళీ పిలిచారనమాట రమ్మని చెప్పేసి. ఈ లోపల ఆ రోజు కొంచెం అంటే మీకు మనోవేదన కాకపోతే ఆ రోజు వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేశారు, ఎలా హెరాస్ చేశారు మీరు చెప్తే మనం లోకం అంతటి చూపెడతాం. అంటే జేసీ గారు ఛాంబర్ లోకి పిలిచారు. పిలిచేసి నాతో పాటు మణికుమార్ని, నాతో పాటు రాధిక, నా సెకండ్ సన్ రాజాని, మా అమ్మాయి నీలిమాని కూడా పిలిచారు. నీలిమ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలని నీలిమాని కూడా పిలిచారు. మా అమ్మాయికి చిన్నపిల్ల 5 ఏళ్ళ పిల్లని తీసుకుని వచ్చింది. అందరం కలిసి ఛాంబర్లో ఉన్నాము. ఛాంబర్లో మణికుమార్ వచ్చాడు. నేను అడిగాను అతనికి నాకు పడదు, ఇద్దరిని కలిసి ఛాంబర్లో ఎట్లా పెడతారు, ఇద్దరి దగ్గర స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు అని అడిగాను. ఏంటి నువ్వు రూల్స్ చెబుతావేంటి మాకు అన్నది. అందులో ఒక ఆవిడే, ఆవిడ పేరు నాకు తెలియదు, ఆవిడ ఎంఆర్ఓనో మరి విఆర్ఓనో ఎవరో అన్నది. అంటే అవునండి, మరి అతనికి నాకు పడదు, నేను ఏదైనా చెబుతుంటే అతను మధ్యలో లేచి మాట్లాడతాడు, నాకు ఇష్టం ఉండదు, తీసుకుంటే అతని దగ్గర తీసుకుంటే నేను బయట వెళ్ళి ఉంటాను, లేదా నా దగ్గర తీసుకుని అతను బయటకు వెళ్ళి పంపించండి. అప్పుడు ఆయన ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అదే అడిగాము, డ్రింక్ చేస్తుంది కనుక ఎట్లా ఇస్తారు మీ లోపలికి? అట్లీస్ట్ సెపరేట్గా తీసుకోవాలి స్టేట్మెంట్ చెప్పడానే కానీ ఇండివిజువల్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను మా అమ్మగారిని కూడా ఇండివిజువల్గా తీసుకుంటారు కానీ ఒకే ఎవరు తీసుకోరు నేను చెప్పాలంటే, యాజ్ పర్ లా నా దేశం వరకు. అలాంటిది మా నాన్నగారిని అక్కడ కూర్చోబెట్టి, మా అమ్మగారిని అక్కడ నించోబెట్టి, మా నాన్నగారు తాగొచ్చిన ఆయన కూర్చోబెట్టారు, మా అమ్మగారు అక్కడ వెళ్ళినామేమో ఆరోగ్య భావన నించోబెట్టి 2 గంటల నించోబెట్టారు అమ్మగారిని. ఆయన ఒక నాతో మాట్లాడిన ఒక దళితుడు విఆర్ఓను లేకపోతే ఎంఆర్ఓను అతను అతను అంటున్నాడు, అంబేద్కర్ని చదివిన వాళ్ళందరూ ఎస్సీ ఎవరు, నీ కొడుకు ఎట్లాగ ఎస్సీ అయ్యారు, చదివినంత మాత్రం ఎస్సీ అవుతాడా, అసలు బీసీ కదా, వాళ్ళ నాన్న బీసీగా, బీసీ అయితే నువ్వు ఎస్సీ అని పెట్టడం ఏంటి? అంటే నేను ఎస్సీ అంటే నీవు ఎస్సీ అని ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. అసలు ఎందుకు చెప్పుద్దా ఆమె? అసలు చచ్చిపోయినా ఆమెకేం అవసరం చెప్పడానికి? చచ్చిపోయినా గురించి ఆమె ఎందుకు చెప్పుద్ది అంటే నేనేం చెబుతానా? ఆమె ఎందుకు చెప్పింది? చెప్పింది అంతకుముందు రాసి మరీ సంతకం పెట్టి మరీ ఇచ్చి చచ్చిపోయింది. ఆ ఎన్ని స్టేట్మెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎందుకు ఇచ్చింది, అసలు ఎట్లాగ ఇచ్చుద్ది? ఇద్దరు మగపిల్లలుంటే నిన్ను ఎందుకు తీసుకుంటుంది ఏంటి? ఇదంతా అబద్ధం, బీసీనే మీరు, బీసీ అని ఒప్పుకోవాల్సిందే ఆయన అంటాం. అంటే మర్యాదగా బీసీ అని ఒప్పుకోండి. నువ్వు ఇంత ధైర్యంగా బయటకు వచ్చావే, అప్పుడు ఏమైంది నీ ధైర్యం? నా అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారని మీ అమ్మ పెంచినామని అడగొచ్చుగా, అప్పుడు నీకు ధైర్యం లేదా? ఇప్పుడు వచ్చి బయట ప్రసంగాలు ఇస్తున్నావు కదా, పెద్ద 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 స్టేజీల మీద స్పీచ్ ఇవ్వటం వచ్చినంత ధైర్యం నీకు అప్పుడు ఆ ధైర్యం లేదా? అయినా మీ ఆయనకి నువ్వు కాపురం చేయలేదంటగా,
ఆయనే చెప్పాడు నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నేను రికార్డ్ చేసుకున్నాను నా ఫోన్ లో అన్ని ఉన్నాయి, ఆయనే చెప్పారు. ఆయన కుటుంబ విషయాలు నాకు ఎందుకులే గాని అని అని అంట వాళ్ళందరూ పగ పగన అవటం. అక్కడున్న 14-15 మంది ఉన్నారు, ఎవరో మరి అందరు కూర్చోరు, వాళ్ళందరూ నవ్వటం, నాతో 2 మాటలు మాట్లాడటం, 1/2 గంట సేపు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవటం. అట్లాగే 4 గంటలు 5 గంటల సేపు నిలబెట్టారు. 3 గంటలకి వెళ్ళిందని 8 గంటల దాకా నన్ను అక్కడ అది ఎంక్వైరీ కాదు ఇంట్రాగేషన్ అనమాట, పోలీసులు చేసినట్లు ఇంట్రాగేషన్ చేశారు. కాదు వాళ్ళు ఏదో ఆఫీస్ విషయాలు, ఇంకోటి ఆయన అంటారు ఆర్టీఓ గారు అసలు మీ ఆయన తాగిపోతాడని ప్రూఫ్ ఏంటి, ఆయన అక్కడ ఫుల్ తాగుతున్నాడు ప్రూఫ్ ఏంటి, ఆయన నేను చెప్పాలంటే తాగిన వాళ్ళే నిజాలు చెప్తారు అంటే ఆయన చెప్పి నిజం కావాలి, ఆయన చెప్పే అబద్ధాలని నిజంగా చిత్రీకరిస్తున్నాడు, ఆయన తాగున్నాడు కాబట్టి నేను చెప్పి నిజాన్ని అబద్ధం అని చదువుతున్నాడు అంటే నేను కూడా తాగి వెళ్ళాలేమో ఆయన ఆయన ఉద్దేశంతో తాగి తాగి చెప్పే వాళ్ళందరూ నిజాలు చదువుతారంట. వెనకటి నుంచి అది ఒక వాదు ఉంది కదా, తాగి చెప్పే వాళ్ళందరూ నిజాలు చదువుతారని అని అంటున్నాడు నాతో ఆయన. మళ్ళీ ఏమో అంత అసభ్యంగా మాట్లాడాడు. ఆ దానికి నీలిమా ఉంది, నీలిమాని పిలిచారు, నీలిమాని పిలిచేసి నీలిమా దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. నీలిమా కూతురు 5 ఏళ్ల పిల్ల ఆకలి నేడుస్తుంటే అది స్నాక్స్ బిస్కెట్లు తెచ్చుకుంది, బిస్కెట్లు పెడుతుంటే ఛాంబర్లో పెట్టకూడదు బయటికి వెళ్ళి పెట్టుకోకూడదు అని పిల్లని బయటకు పంపించారు. చిన్నపిల్ల 8 నేను బయటకు వచ్చి చూసేటప్పటికెళ్ళి అసలు కలెక్టర్ ఆఫీస్ వరండ చాలా పెద్దది, ఒక్క పురుగోలు లేకుండా నా పిల్లని బయట కూర్చోబెట్టేసి పిల్లకి బిస్కెట్లు పెట్టుకోవడానికి బయట కూర్చుంది, మంచినీళ్ళు కూడా లేవు. అసలు నాకు ఎంత ఏడుపు వచ్చింది, నేను చాలా బాధపడేసి నాకు బీపీ హై అయిపోయేసి నేను ఇంకా ఉద్యమాన్ని నేను ఆపేస్తాను, నేను ఇంక ఏ ఫోన్ కాల్స్కి నేను వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళను ఆపేద్దాం అనుకున్నాను. ఆ రోజు మా అక్కయ్య ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడ్చింది, బాగా ఏడ్చింది, కొట్టబోయింది నన్ను, ఎందుకు రా ఇట్లా ఎంత అవమానం అవసరమా, చిన్నప్పుడు ఎన్ని బాధపడ్డాము, సెటిల్ అయ్యే టైంకి వాడు చనిపోయాడు, చనిపోయాడు అలా వదిలేయండి, ఇంకేం చేయము మనం, ఇంకా నువ్వన్నా కొంచెం ఉంటావు అనుకుంటే నువ్వు కూడా ఇట్లా వద్దుకొని తిరుగుతున్నావు ఏంటని అక్కడ నన్ను లిటరల్ కొట్టబోయారు. అక్కడ నన్ను కొట్టబోయి అంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత మా అక్క మాతో 10 రోజులు మాట్లాడాలి, మాతో అక్క ఫోన్ చేసినారు, ఫోన్ లిఫ్ట్ చేయాలి అడిగారు, నువ్వు ఎట్లా చేసుకున్నావు వాళ్ళ కొలవాళ్ళని అంటే నేను నాకు పక్షవాతం వచ్చేసి నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నేను మా మావయ్యని పిలిచేసి మణికుమార్ వాళ్ళ ఫాదర్ని పిలిచేసి పిల్లకి పెళ్లి చేసే 10th క్లాస్ అవుతుంది అప్పుడు అమ్మాయి, పిల్లలు పెళ్లి చేసేవి అంటే 10th క్లాస్లో తీసుకెళ్ళేసి మేము మా నువ్వు పిలిచి అడుగుతున్నావు కాబట్టి మా కులంలో ఇచ్చుకుంటాము, మాదే బాధ్యత, నేను మీ వైపుని ఇచ్చివ్వను, మీ వైపుని ఇస్తే నేను పెళ్లి చేయను అనేసి అంటే నేను పిల్లని ఎట్లా కూడా దాటేసుకోవాలి, నా పరిస్థితి బాగోలేదు, నేనేమన్నా అయితే నన్నే చూడలేదు మా అమ్మ సరిగా, నా పిల్లల్ని ఎట్లా చూస్తుంది, ఈ మగపిల్లలు అంటే గాలికో దూలుకో పెరుగుతారు వాళ్ళు బయట ఉండి, ఆడపిల్ల పెరగడం కష్టం అనేసి నేను ఎట్లా కూడా చేసేసుకోండి తీసుకెళ్ళిపోండి అని అంటే పిల్లని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళు బీసీ వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి ఇచ్చేసి పెళ్లి చేశారు, దాని కాపురం బాగానే ఉంది అంత, అది దళితురాలని తెలుసు, వాళ్ళకి తెలిసే పిల్ల అందమైన పిల్లని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా అది అంతవరకు ఆగిపోయింది, ఇంకా దాని చదువు లేదు ఏం లేదు, ఇంక ఇంటి సంసారం ఇద్దరు పిల్లలు ఇంకా అట్లా గడిపేసుకుంటుంది. దాన్ని నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఊహ వచ్చేటప్పుడు మీ అమ్మలు గుంటూరు వచ్చి ఉన్నారా, మీ అమ్మలు గుంటూరు వచ్చేటప్పుడు నీకు ఎంత వయసు, అసలు చిన్నపిల్ల ఎలా చెప్పుద్ది, అట్లా ఎన్నెన్నో క్వశ్చన్స్ వేసారు, ఏదో కొన్ని చెప్పింది అది కొన్ని చెప్పలేకపోయింది, చిన్నప్పుడు విషయాలు దానికి ఏం తెలుస్తుంది చెప్పడానికి, చెప్పలేకపోయింది. తర్వాత రాజా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, నా దగ్గర తీసుకున్నారు, నన్ను అడిగారనమాట నువ్వు చదువుకున్నావు నీకు నీకైనా బుద్ధి లేదా, కొట్టబోయినంత పని చేశాడు ఆయన, నా పిల్లని కొడతాడేమో అనుకున్నా నేను, నీకైనా బుద్ధి లేదా, ఎట్లా తీసుకొస్తా నువ్వు గురజాల పుట్టి గుంటూరులో ఎట్లా తీసుకొస్తా నువ్వు క్యాథర్ఫిట్ అయినా, నువ్వు నీకు ఎవరిచ్చారు క్యాథర్ఫిట్, నీకు ఎవరు చెప్పారు, నువ్వు పుట్టిన గురజాల్లో, నువ్వు పుట్టిన మీ నాన్న వాళ్ళకి బీసీ వాళ్ళకి, నువ్వు ఎస్సీ ఎలా అవుతావు, నువ్వు గుర్రెలు పుట్టిన పుట్టావు, నీకు గుంటూరులో సర్టిఫికెట్ నీకు అసలు ఎవరు ఇప్పించారు, నువ్వు నేను చెప్పాను అప్పుడు సార్ మేము పెరిగిందంతా గుంటూరులోనే, యాజ్ పర్ ది రూల్స్ గుంటూరులో ఎక్కడ పెరిగితే అక్కడ వాళ్ళే తాళుకోవాలి, 3 ఏళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మాకు తాలూకా సంబంధించినటువంటి ఎస్టీసీ కానీ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ వస్తుంది, అలాంటిది ఆ రూల్ ఉండుకొని కూడా ఒక ఆర్టీఓ అట్లా అడిగాను, నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు వాళ్ళు ఖచ్చితంగా బీసీ తేల్చి తలుచుకున్నారే,
సుప్రీం కోర్టు అది వాళ్ళు మాట్లాడారు, అడిగాను సార్ ఇట్లా ఉంది కదా సార్ అట్లా తల్లి కష్టం పెట్టుకోవాలంటే ఎవరు చెప్తారు అది నెమ్మది ఎస్ఏ కాదు బీసీ నాని చెప్తున్నాడు బీసీ అని నువ్వు ఎట్లా చెప్తావు ఎస్సీ అని నాకు నీకు గుర్తుందా నువ్వు పాండ్ చదువుకున్నావా ఎట్లా చదువుకున్నావు డబ్బులు లేక మీ నాన్న డబ్బులు ఇవ్వకుండా ఎట్లా పెద్ద నువ్వు మీ అమ్మ ఎట్లా సంపాదించాను నీకు నీకు తెలుసు ఎట్లా మీ మొదలు వచ్చి అయిపోయాడు అంటే అప్పుడు నాకు అర్థమైపోయింది అమ్మ క్యారెక్టర్ తప్పు మారుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది ఇంకా అసలు నా పిల్లలు ఈ రోజు దాకా మెరిట్ మార్క్స్ తో చదివారు నేను ఏ ఫీజులు కట్టలేదు వాళ్ళకి ఒకవేళ ఏదైనా అప్పు చేసి కట్టినా కూడా వెనక్కి వచ్చేసినాయి నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఫీజులన్నీ వెనక్కి వచ్చేసినాయి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని నేను అప్పు తీర్చుకునేదాన్ని నేను అట్లా అట్లా బతికించిన పిల్లలకి 1,000 రూపాయలు వీడికి రాజాకి 1,000 రూపాయలు పంపించేదాన్ని నెల నెల వాళ్ళకేం రోహిత్కి ఏమో 1,300, 1,500 అలా పంపించేదాన్ని నేను రోజు ఎంత నా కదా నేను పనికి రోజు షాపులోకి వెళ్తే నేను టైలరింగ్ చేయడానికి 150 రూపాయలు వస్తాయి నాకు ఆ డబ్బులన్నీ నేను 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేదాన్ని కాదు ఆ డబ్బులన్నీ కూడా పెట్టేసి నేను నా పిల్లల్ని బతికించుకోవటమే వాళ్ళని చదివించుకోవటమే ధ్యేయంగా చేసుకున్నా నేను అసలు ఆయన ఎవరు వచ్చేసి నీ ఎట్లా చదివావు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ డబ్బులు నడటానికి అసలు అతను ఎవరు అసలు చాలా అసభ్యంగా మాట్లాడారు నా క్యారెక్టర్ని దెబ్బతీసే మాటలు మాట్లాడితే మేము భయపెట్టడానికి దాని తర్వాత అమ్మ చాలా అప్సెట్ అయ్యారు ఒక 1 వీక్ లిటరల్ గా మా అమ్మ షోదిన్ బెడ్ దాని తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అమ్మ అందులో ఏడ్చుకుంటా ఉన్నారు మేము బతికబడుకుంటా ఉన్నాను నేను వెళ్ళాలి చేయాలి అన్న కోసం చేయాలి అన్న కోసం కాకుండా కానీ సమాజం కోసం ఏం చేయాలి అన్నయ్య సమాజం కోసం చేస్తాను చెప్పి చెప్పుకుంటా వస్తున్నాను నేను చెప్పుకుంటా వస్తుంటే అసలు లేదు అసలు అక్కడ కూడా ఫోన్లు ఎక్కడికి వెళ్ళొద్దు మీటింగ్ అని చెప్పేసి దాని తర్వాత పంజాబ్ మీటింగ్ ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాము ఢిల్లీ మీటింగ్ ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాము చెన్నై మీటింగ్ ఒకటి క్యాన్సిల్ చేసాను నేను మొత్తం అమ్ముకుంటూ బాగా అసలు లేదు మన అసలు ముందు టాబ్లెట్ డబ్బులు లేకుండా టాబ్లెట్ కూడా అయిపోయినాయి అసలు నాకైతే అట్లా ఉన్న తర్వాత ఢిల్లీ నుంచి మన జేఎన్యూ స్టూడెంట్ ఒక అతను మిస్ అయ్యారు అజీబ్ అని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కాల్ వచ్చింది అట్లా మిస్ అయ్యారు ఒక ప్రొడక్ట్ చేస్తాను చెప్పేసి అప్పుడు మళ్ళీ మనతో అప్పుడు అడుగున్నమాట మనతో ఇంకా అవసరం ఉంది మనం వెళ్ళాలి బయటికి మన వెళ్ళబట్టే నా రోహిత్ చనిపోయి నేను ఎంత బాధపడుతున్నాను అజీబ్ వాళ్ళ అమ్మ అంత ఏడుస్తా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ మీటింగ్ కి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మూమెంట్ లో రావడం జరిగింది మళ్ళీ అయితే మీరు వెళ్లే ముందు ఏమంటున్నారు వాళ్ళు ఇంకా మీరు వచ్చే ముందు ఏం చెప్పారు మీ ఫైనల్ గా అసలు ఏం చెప్పలే ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు సంతకాలు పెట్టించుకున్నారు ఇంకెవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు క్యాస్ట్ ఎంక్వైరీ కాదు మమ్మల్ని అవమానించడానికి పిలిచారని క్లియర్ గా అర్థం అవుతుంది అక్కడ అసలు రాత్రిపూట ఎంక్వైరీ ఏంటి నాకు అర్థం అవదు 3 గంటల నుంచి వచ్చేసి 8-9 గంటల ఎంక్వైరీ చేయటం ఏంటి మమ్మల్ని చేసేవాళ్ళు ఏందో పగలు చేయాలి వాళ్ళు తీరుకున్నప్పుడు వాళ్ళు అర్ధరాత్రులు తీరుకుంటే అర్ధరాత్రులు పిలుస్తారా మమ్మల్ని అది స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు బీసీ అని తేల్చుదామనే ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళు బీసీ వీళ్ళు బీసీ అని ఎట్లయినా ఇచ్చేసేయాలి అని చెప్పిన స్ట్రాటజీతో వాళ్ళు వచ్చి మమ్మల్ని అలా చేశారన్నమాట నాకు ఏదో అర్థమైపోతుంది దాని తర్వాత మేము చాలా డిప్రెస్ అయిపోయాం మేము ఏంటి అసలు ఇది ఎంత ఇట్లా బతికా మేము వాళ్ళు తిండి చెప్పి తినకుండా చదువుల కోసం మా జీవితం మొత్తం ఇలా చేసుకున్నాము అని చెప్పిన తర్వాత ఈ లోపల మళ్ళీ జనవరి 3న ఈ లోపల ఏం జరిగిందంటే ఆగస్టులో మన ఊనాలో కొంతమంది మన అటాక్ జరిగింది దానికి సంఘీభావంగా మేము వెళ్ళడం జరిగింది అన్నమాట అక్కడ ఏం జరిగిందంటే అమ్మ తాత ఫస్ట్ టైం అంటే మేము ఒక రోహిత్ వేముల ఫ్యామిలీగా గర్వంగా చెప్పుకున్న విషయం ఏంటంటే మా అమ్మగారు అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు చేసిన తర్వాత మేము ఎక్కడైతే స్టే చేసాం మా ఇంట్లో అది ఒక దళిత ఇల్లు అనమాట ఆ ఇంట్లో అంటాడు అమ్మ మీరు వాళ్ళ భోజనం కూడా పెట్టడానికి టైం లేక వాళ్ళు అమ్మ మీరు త్వరగా వెళ్ళిపోండి అమ్మా మళ్ళీ ఎప్పుడో తెలిస్తే మళ్ళీ మా మీద అటాక్ చేస్తారు ఉంటే కూడా మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పారన్నమాట ఇంకా మేము భోజనం కూడా చేయకుండా బయలుదేరి వచ్చింది ఆ టైంలో సో సగం దూరం రాగానే మధ్యలో ఇంకొకళ్ళు ధర్నా చేస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాం మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వాళ్ళ సంఘీభావం చెప్తుంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్సీ ఆయన చెప్తున్నాడు అమ్మ మీ మీద అటాక్ జరగబోతుంది మాకు వార్త వచ్చింది ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మాకు అంటే ఒక దళిత మహిళకి దేశంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళే స్థానం లేదనమాట ఈ రోజులో అంటే ఈ దేశం మాది కాదా మేము ఎక్కడికి వెళ్ళకూడదా మేము అసలు ఈ దేశం సంబంధించిన వాళ్ళం కాదా ఈ దేశంలో మా అమ్మ కూడా ఒక స్త్రీ కాదా ఈ దేశంలో అందరితో పాటు ఏమైనా కూడా ఈక్వల్గా ట్రీట్ చేయలేరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అన్న ప్రతి ఒక్కరిని సో అప్పుడు మేము బయలుదేరడం జరిగింది మధ్యలో భోజనం బాగా ఆకలి చేసి అమ్మ టాబ్లెట్ తీసుకోవాలి అప్పుడు ఆడడం జరిగింది దాబా దగ్గర
మాకు గుర్తుపట్టేసి అందరు బొట్లు ఉండే ఆ బొట్లు మొత్తం చెడిపేసుకొని, అంటే వాళ్ళు వాళ్ళు కూడా దళితులాగా మా సపోర్టర్స్ లాగా వచ్చేసి మా దండం పెట్టి మా చుట్టూ గుమ్మిగూడారు. మాకు భయం వేసేసి ఇంకా మేము గబాబాయి కార్ ఎక్కేసి డ్రైవర్ గమనించేసి కార్ లో వాళ్ళు ముందు మామల్ని ముందు వెళ్ళి కార్ అనేసి ముందు రౌండ్ అప్ చేసేసి వాళ్ళు ఎంత తెలివి అంటే అద్దంలో చూసేసి నా దండం పెడుతున్నారు, అంటే నేను దిగి వాళ్ళతో మాట్లాడతానని అదంతా కూడా గమనించేసి అక్కడ అక్కడ డ్రైవర్ కాబట్టి గమనించి కార్ని వెనక్కి తీసుకొచ్చేసి చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లేసి 2-3 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక తినేసి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని బాగా అటాక్ చేసేవాళ్ళు. ఈ లోపల జరిగింది ఏంటంటే జనవరి 3rd ఏ రోజైతే మన్నాయని సస్పెండ్ చేశారు, జనవరి 3rd ఏ రోజైతే అమ్మ సావిత్రి పూలే బర్త్డే ఉందో జయంతి ఉందో వసంతి ఉందో ఆ రోజే ఒక అంటే ఒక దేనికి పనికిరాని ఒక ప్రొఫెసర్ని అంటే కాపీలు కొట్టి వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర రీసెర్చ్ పేపర్స్ కాపీ కొట్టి దాన్ని ప్లాగరిజం అంటారు, ప్లాగరిజం చేసినటువంటి ఒక ప్రొఫెసర్ని సబ్ స్టాండర్డ్ స్కాలర్ని తీసుకొని వచ్చేసి అంత పెద్ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దగ్గర ఆయనకి అవార్డు ఇవ్వటం, ప్రధానమంత్రిగా డైరెక్ట్గా అవార్డు ఇవ్వటం ఎంత విద్యా వ్యవస్థకి ఎంత సిగ్గుజేటైన విషయమో సిగ్గుపడాల్సిన విషయం ఇది నేను చెప్పాలంటే. విద్యా వ్యవస్థ అనేది ఒక సైన్స్ స్టూడెంట్గా ఎంఎస్సీ చేసిన స్టూడెంట్గా పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను, నేను స్టూడెంట్గా నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇట్లాంటి దేశంలోనే నేను చదువుకుంది ఎంఎస్సీ, ఇట్లాంటి దేశంలోనే నేను ఎంత కష్టపడి తిని తినక పసులుండి ఒంట్లో బాగా తెచ్చుకొని డిగ్రీలు తెచ్చుకుంది, ఇలాంటి దేశంలోనే ఇట్లాంటి వెధవలకు కూడా చంపినటువంటి హంతకులు కూడా అవార్డు ఇస్తారా? సో వాళ్ళకు అక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అంత దళిత సమాజానికి నువ్వు ఎవరన్నా దళితుని కానీ ఆదివాసిని కానీ చంపావా నీకు అవార్డు ఇస్తావు అని క్లియర్గా వాళ్ళు చెప్పేస్తున్నారు, డైరెక్ట్ చెప్పేస్తున్నారు, చెప్పకనే చెప్తున్నారు అనమాట. అది బాగా అర్థమైపోతుంది యాంటీ దళిత్ గవర్నమెంట్ గురించి. సో నేను వీటన్నింటినీ నేను ఖండిస్తున్నాను యాజ్ సైన్స్ స్టూడెంట్గా, నేను చాలా సిగ్గుపడుతున్నాను ఈ రోజున. ఇది మన ఆ రోజు బీసీ అప్పారావు ఫస్ట్ మిస్సింగ్ అయిపోయాడు కదా క్యాంపస్కి వెళ్ళిపోయి, ఆ రోజు వచ్చేటప్పుడు చాలా పెద్ద అది, దాని గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు స్టూడెంట్స్ నా రోహిత్ చంపిన కిల్లర్, కిల్లర్ వెనక్కి వచ్చేటప్పటికెళ్ళి పిల్లలు తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక పిల్లలు ఎందుకు వస్తావు నువ్వు అట్లా వెళ్ళిపోయావు కదా నువ్వు ఈ సీటుకి అర్హుడు కాదు అనేసి అడిగినందుకు పిల్లలు నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కొట్టించి పరిగెత్తిచ్చేసి పెద్ద పెద్ద లాటీలతో కొట్టించేసి 25 మంది పిల్లల్ని ఎందుకు కొడుతున్నారని ప్రొఫెసర్స్ వస్తే ఆ ఇద్దరు ప్రొఫెసర్ని మొత్తం 27 మందిని జైల్లో 13 రోజులు పెట్టారు. వాళ్ళ లైఫ్నే పాడు చేసింది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు కదా, ఇప్పుడు పిల్లలు పిహెచ్డి చదివే పిల్లలు వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళ లైఫ్ని ఖండించేసింది, చాలా దారుణాలు చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఒక 1 వీక్ నిరాశపడ్డారు కదా కలెక్టర్ ఆఫీసర్, దాని తర్వాత మీరు ధైర్యం ఎలా తెచ్చుకున్నారు ఇంకా నిరాశగా అలాగే ఉండకుండా ముందుకు అంటే చనిపోయాడని కూడా తెలియకుండా ఎంత బాధపడుతున్నారామా దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మా అమ్మ అది అర్థం చేసుకొని మనం ఇట్లా ఊరుకుంటే పనులు అవ్వవు, ఊరుకుంటే మళ్ళీ మన మూమెంట్ మొత్తం అయిపోతుంది, మళ్ళీ మా అన్నయ్య లాంటి వాళ్ళు వేరే వాళ్ళు చనిపోతారు ఇంకా అని చెప్పేసి మళ్ళీ మేము బయట రావడం జరిగింది. ఆ యొక్క ధైర్యాన్ని చూసుకొని ఆ అమ్మ అదిపోల అమ్మగారి యొక్క ధైర్య స్ఫూర్తిని చూసుకొని దాన్ని మేము ధైర్యం తెచ్చుకొని మేము వెళ్ళి ఆమె ధైర్యం చెప్పేసి అట్లా ఒకరినొకరు ధైర్యం చేసుకుంటూ అందరు కలిసి కట్టుగా పోరాడాలని చెప్పేసి మళ్ళీ బయట రావడం జరిగింది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కూడా కొంచెం నిరాశ పడుతున్నారు, 1 ఇయర్ అయింది మనం పోరాడుతుంటే మాకేం రావట్లేదు, అలాంటి నిరాశ పడే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చెప్తారు? అంటే న్యాయం అనేది నిదానంగా జరుగుద్ది. ఇప్పుడు ఒక 10 రోజుల్లోనో ఒక 10 నెలల్లోనో ఇది తేల్చేది కదా, ఇది చాలా మనం గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నాము, గవర్నమెంటే రోహిత్ని చంపేసింది, కానీ ఇది గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి న్యాయం కొంచెం నిదానంగా వస్తుంది, ఎవరు అధైర్యపడొద్దు, మనం కంపల్సరిగా మనం న్యాయాన్ని మనం సాధించుకోగలుగుతాము, రోహిత్ చట్టం మనం తెచ్చుకుంటాము, మనం
పరిపాలించే విధంగా పిల్లలన్నా తయారవ్వండి. దళిత పిల్లలందరూ బయటికి రావాలి, ఇంటికి ఒక అంబేద్కర్ అయ్యి చదవాలి. ప్రతి ఒక్క పిల్లోడు యూనివర్సిటీకి వచ్చి పిహెచ్డి చేయాలి. ఆ చదువు వల్లనే మన మన జాతిని మనం రక్షించుకోగలం, మనం పోరాటంలో మనం నెగ్గగలం, మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోగలం. అందుకని ఎవరు అధైర్యపడద్దు. నేను వెళ్ళిపోయినా నన్ను చంపేసినా సరే ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపొద్దు, కంటిన్యూ చేయండి. రోహిత్ చట్టం రావాలి. ఈ మన దళిత పిల్లలకి ఎక్కడ డిస్క్రిమినేషన్ జరగకూడదు. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఏఐసీని స్థాపిస్తున్నాము. స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్లోనేమో ప్రభాకర్ గుమ్మడి ప్రభాకర్ డీల్ చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడు. తెలంగాణలో ప్రశాంత్ అధ్యక్షుడుగా మొత్తం డీల్ చేస్తున్నారు. ప్రతి కాలేజీలో ప్రతి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో అన్నింటిలో ఏఎస్ఏని పెడుతున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ప్రెసిడెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయిన ప్రభాకర్ తెలుస్తుంది, వెంటనే రియాక్ట్ అవుతారు. ఆ రోజు ఇట్లా ఆర్ఎస్ఎస్ ఏఎస్ఏ వాళ్ళు లేకపోబట్టే రోహిత్ చనిపోయాడు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. అదే ఉంటే అందరు కలిసి కూడేవాళ్ళే, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, వారి ధైర్యం చెప్పేవాడే, వారు చనిపోయే అవకాశం లేకపోయేది. ఇప్పుడు ఎవరిని మిస్ చేయి తలుచుకోలేదు. అందరూ చదవండి, బయటికి రండి. నా లాంటి తల్లులకు నేను చెప్పేది ఏంటంటే, మనము బొచ్చులు మన చేతుల్లో బొచ్చులు మోయటం కానీ, ఒక మిషన్ ఒక తల్లి మిషన్ కొడతా, ఒక తల్లి బొచ్చులు మోస్తా, ఇంకో తల్లి ఇళ్ళ పనులు చేసుకుంటా, ఇంకో తల్లి కోతలు కోస్తా ఉంటుంది. అయినా సరే పిల్లల్ని చదివించడం ఆపొద్దు. పిల్లల్ని కంపల్సరీ చదివించండి. మీరు చదివించే శక్తి లేకపోతే మీరు హాస్టల్లో వేయండి. సాంఘిక హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్లో వేయండి. ఇంకా ఏదైనా కావాలంటే ఏఎస్ఏని అడగండి. ఏఎస్ఏకి ఒక ఫండ్ లాగా అందరు ఉద్యోగస్తులు, దళిత పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలందరూ ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేస్తారు. ఆ ఏఎస్ఏని అడగండి, మీ పిల్లల్ని ఎంత అంటే అంత చదివించే ఏర్పాటు చేస్తారు. మీ పిల్లలు ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క అంబేద్కర్ అవ్వాలి. అంబేద్కర్ గురించి చెప్పండి మీ పిల్లోడిని వీరుడిగా తయారు చేయండి. ప్రతి తల్లికి నేను ఇచ్చే మెసేజ్ అది, ఎవరు వెనక్కి తగ్గొద్దు. నేను నిన్న మొన్నటి దాకా రోహిత్ పిహెచ్డి చదివితే చనిపోయాడు కాబట్టి నేను నా రాజాని పిహెచ్డి చదివించకూడదు అనుకున్నాను. వీడికి కూడా ఏదన్నా అవుద్దని నా తల్లి బాధ అలాంటిది అనమాట. కానీ ఇప్పుడు నుంచి అవుతున్నాను, నేను కూడా నెక్స్ట్ ఇయర్ నేను రాజాని పిహెచ్డికి నేను జాయిన్ చేస్తున్నాను యూనివర్సిటీలో. మీరు కూడా పిల్లలందరినీ పిహెచ్డి చదివించండి. మన చదువుకుంటేనే మనం నెగ్గగలం. మీ పోరాటంలో నేను ముందుంటాను. మీరందరూ నాతో కలిసి ఉండాలి. స్టూడెంట్స్ మొత్తం ప్రతి ఒక్కరు నాతో కలిసి ఉండాలి. నా రోహిత్ కోసం పిడికిలు బిగించిన ప్రతి ఒక్క విద్యార్థికి నేను రుణపడి ఉంటాను. జై భీమ్.